అండ్ అండి ఇప్పుడు వీళ్ళంటే నార్మల్ గా మనకు కనిపించారు ఫస్ట్ సో డైరెక్టర్ గారి విషయానికి వస్తే అండ్ ఫస్ట్ మూవీ కథ విన్నా కానీ కొంతమంది అనుకుంటారు కదా చేస్తారో చేయరా అని మీరు అంత నమ్మకం ఎలా పెట్టుకున్నారు అసలు డైరెక్టర్ గారి మీద అంటే వీళ్ళని నేను చాలా చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నా అబ్బాయి వాళ్ళ టీం మొత్తం మంచి హార్డ్ వర్కర్స్ అంటే ప్రతి పనిని కూడా చాలా స్పష్టంగా చేస్తుంటారు వాళ్ళు సో వాళ్ళ మీద ఒక స్క్రీన్ ప్లే బాగా చేస్తాడు ప్లస్ డైరెక్షన్ లో కూడా ప్రతిదీ కూడా అయిపోయి దగ్గర చూసుకొని ఆన్ సెట్ లో మేము చూస్తున్నాం కదా పూర్తి సాయి నమ్మకం బాగలిగింది చేస్తాడు ఇస్మాయిల్ అని ఓకే ఇప్పుడు మీరు మూవీలో మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది ప్రొడ్యూసర్ గా చెప్పొద్దు యాజ్ ఏ ఆడియన్ గా చెప్పండి రాధమ్మ క్యారెక్టర్ బాగా నచ్చింది రాధమ్మ క్యారెక్టర్ ఏ రాధమ్మ అడిగండి ఆ ఏ రాధమ్మ ఇద్దరు రాధలు మేము ఫస్ట్ రాధ క్యారెక్టర్ బాగా నచ్చితే సెకండ్ రాధ క్యారెక్టర్ మళ్ళీ ప్లాన్ చేసేది కదా ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది ఇద్దరి ఓకే కృష్ణ నచ్చలేదా అది మీరు అడగాలి నేను అడుగుతున్నా కృష్ణ నచ్చలేదా మీకు కృష్ణ జగ పరమాత్మ పద్ధతి నడిపిస్తుంటాడు అనుకోండి తెలుసుగా మేడం ఎలా నడిపిస్తాడు అవును ఇప్పుడు నార్మల్ గా కృష్ణ అంటే కృష్ణకి రాధా ఒక్కరే ఉంటారు కదా ఎందుకు మరి మూవీలో ఇద్దరిని చూస్ చేసుకున్నారు అది మూవీ చూస్తే బాగుంటుంది అండి అందులో అంటే లైన్ బాగుంటుంది ఇప్పుడు అది చెప్పేస్తే రివీల్ అయినట్టే ఉండదు కథ మొత్తం రివీల్ మీరు అన్న మీరు అడిగిన క్వశ్చన్ రైటర్ కృష్ణకి ఒక కృష్ణకి రాదు సింగిల్ అంతే ఇద్దర్ని పెట్టాము ఎందుకనేది స్టోరీ తీసుకున్నాడానికి అది రీజన్ ఉంది అది కొత్త డిఫరెంట్ ఒక మలుపు తిప్పుతుంది అనమాట కథని సెకండ్ అప్ బాగుంటుంది మనం సెకండ్ అప్లో మలు బాది ఓకే సో ఆడియన్స్కి మీ మూవీకి వచ్చి చూడాలి అంటే ఏం చెప్తారు అసలు ఎందుకు చూడాలి మీ మూవీ అంటే ఏం చెప్తారు వాళ్ళకి చిన్న పిల్లగాడి నుంచి ముసలి వరకు యూత్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా హ్యాపీగా చూడొచ్చండి మన గుండెల మీద చేసి చెప్తున్నాను మా సినిమా ప్యూర్ లవ్ స్టోరీ అందులో ఎమోషన్ ఉంది ఫ్యామిలీ డ్రామా ఉంది యాక్షన్ ఉంది సాంగ్స్ ఉన్నాయి అంటే ఒక చిన్న మెసేజ్ కూడా చెప్తున్నాము అంటే చిన్న కులం పెద్ద కులం అనే మధ్యలో అది కూడా చెప్తున్నాము ప్ర చాలా ఉన్నాయండి పాయింట్స్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి అంటే సినిమాకి వచ్చాక ఒక హండ్రెడ్ రూపీస్ టికెట్ పెట్టుకుంటే వాళ్ళొక ఎమోషన్తో బయటకు వస్తారు సినిమాని ఎంటర్టైన్మెంట్ అని చెప్పను కానీ ఒక ఎమోషన్తో వస్తారు బయటికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను ఓకే మరి ఇంత బాగుంటుంది మూవీ అన్నారు సో మూవీలో మీకే క్యారెక్టర్ నచ్చింది మరి కృష్ణ అని చెప్పొద్దు ఎందుకంటే మీరే కృష్ణ రాదమ్మ రాదమ్మ ఏ రాదమ్మ ఇద్దరు రాదమ్మలు ఇద్దరు రాదమ్మలు ఓకే ఇద్దరు రాదమ్మలు అన్నారు మీకు సెకండ్ రాదా అంటే ఇష్టమా అంటే మూవీలో అడుగుతున్నాను అంటే ఒకరిని చెప్తే మళ్ళీ ఒకరు ఫీల్ అవుతారా ఫీల్ అవడం కాదు కథ అలా ఉంటది ఓకే సో అంటే పాత్రకి న్యాయం చేసిన రాధ ఎవరు మరి ఎట్టు అక్కడికి వస్తుంది అంటే ఇప్పుడు ఇంకో కృష్ణ ఉంటే కృష్ణ గురించి అడగొచ్చు సో కృష్ణ ఒక్కరే ఉన్నారు రాధ ఇద్దరు రాధలు ఉన్నారు మరి ఇద్దరు రాధల్లో ఏ రాధ ఎక్కువ అంటే ఆడియన్స్ కి ఏ రాధ కనెక్ట్ అవుతుంది ఇద్దరు కనెక్ట్ అవుతారు ఇద్దరు కనెక్ట్ అవుతారు అంటే ఎందుకంటే ఇప్పుడు కథలో ఆ క్యారెక్టర్ లేకపోతే సెకండ్ రాధని పెట్టాలి అంటే కావాలని పెట్టడానికి లేదు అక్కడ కథలో నుంచి వచ్చిన లైన్ పాయింట్ అది ఇంకో రాధ కంపల్సరీ ఉండాలి ఇందులో అంటే ఒక ఒక అమ్మాయి వల్ల అంటే ఒక రాధ వల్ల కథ స్టార్ట్ అవుతుంది చెప్పేది అక్కడ ఇంకో అమ్మాయి వల్ల కథ మలుపు తిరుగుతుంది ఆ ఇద్దరు రాధ లేకపోతే కథే ఉండదు అసలు కాబట్టి అది ఇద్దరు సమానం అని చెప్తున్నాను ఇద్దరు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ లో వాళ్ళు చాలా బాగా చేశారు ఎక్కువ టైమ్ ఈ రాధతో చేశాను వర్క్ బాగా అనిపించింది ఈ రాధతో మీకు కృష్ణతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది లైక్ ఇందాక చెప్పిన చెప్పినట్టు లైక్ చాలా మంచి కంఫర్ట్ అండి ప్రతి సీన్ కానీ సాంగ్స్ కానీ చాలా మంచిగా ఫ్రెండ్లీగా చేసుకున్నాం సో బాగా అనిపించింది బాగా అనిపించింది సో ఈ రాధ కనెక్ట్ అవుతుందా ఆడియన్స్ కి ఆ రాధ కనెక్ట్ అవుతుందా అంటే మీరేం చెప్తారు ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తే మళ్ళీ ఇదేనా ఆన్సర్ అంటారేమో ఇద్దరు కనెక్ట్ అవుతుంది ఇద్దరు కనెక్ట్ అవుతారు ఓకే మరి మీరు రాధగా కాకుండా నార్మల్ గా మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది మూవీలో నా చెప్పుకోవచ్చు మీరు చెప్పొద్దు ఎందుకంటే నాది మీది నచ్చిందా మీకు నా క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది తర్వాత కృష్ణ క్యారెక్టర్ నచ్చింది క్యారెక్టర్ సో ఇప్పుడు రాధా ఇద్దరు కృష్ణలు కాకుండా ఇంకా ఏ క్యారెక్టర్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది నా బ్రదర్ క్యారెక్టర్ ఉన్నారు ఫ్రెండ్ క్యారెక్టర్ యా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఉన్నారు కాలేజ్ లో కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి తర్వాత మా ఫాదర్ క్యారెక్టర్ ఉంది ఇంకా మళ్ళీ వీల డాడీ క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ చాలా పెద్ద క్రూనే ఉంది ఈ కథలో ఒక లవ్ స్టోరీ లేదండి చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి ఒక కథలో అవును మీ లవ్ స్టోరీకి చూపించక ముందే ఒక చిన్న సంథింగ్ లవ్ స్టోరీ వస్తుంది కదా ట్రైలర్ లో ఎందుకు కులాలు అని సంథింగ్ సో అంటే మొత్తం ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి మరి మూవీ మొత్తం నాలుగు లవ్ స్టోరీస్ అంటే 4 5 ఉండొచ్చు 4 5 సో ఆ లవ్ స్టోరీస్ లల్లో మీ లవ్ స్టోరీ నచ్చిందా వేరే వాళ్ళ నచ్చిందా మీకు అంత కనెక్షన్ అన్నమాట అంత కనెక్షన్ అంటే ఒకరికొకరా అంటే ఫ్రెండ్ సర్కిల్ ఏనా మొత్తం అంటే ఈ కథ అలా లింక్ చేసుకుంటూ వస్తుందండి ప్రతి క్యారెక్టర్ లింక్ చేసుకుంటుంది చెప్పే కదా కథ అంటే ఆ కథ రాకపోతే ఇదంతా రాదు అదే ఇప్పుడు ఫోర్ లవ్ స్టోరీ తీసుకొచ్చి ఇక్కడ కావాలని పెట్టింది లవ్ కూడా సెపరేట్ కాదు అంటే వీల్ ట్రాక్ వీల్ ట్రాక్ అలా ఫోర్ ట్రాక్స్ కాదు అంతా ఒకటే అట్లా కనెక్టింగ్ కథలు అలా ఉండే అన్ని స్టోరీ మొత్తం తెలియాలంటే మూవీ చూడాలి చూడాల్సిందే మూవీ లాంగ్వేజ్కి వస్తే చాలా స్లాంగ్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు మనకి మూవీలో ఏ స్లాంగ్ అంటే లైక్ ఏ విలేజ్ ఉంటుంది మనం ఇప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేసే స్లాగ్ విలేజ్ అని ప్రాపర్ గా ఏది కాదు జస్ట్ నార్మల్ మనం మాట్లాడుకునే ఈ కైండ్ లోనే ఉంటుంది స్లాంగ్ అంటే కొన్ని మూవీస్ చూసినప్పుడు ఈ స్లాంగ్ ఉంది అమ్ము కంప్లీట్ గా తెలంగాణ మూవీ చూసినప్పుడు ఏ స్లాంగ్ తెలుస్తుంది జనాలకి ఇప్పుడు నార్మల్ గా కొన్ని కొన్ని విలేజెస్ కి వెళ్తేనే ఇప్పుడు రాయలసీమకి వెళ్తే అక్కడ స్లాంగ్ ఉంటుంది ఇప్పుడు మన తెలంగాణ సపరేట్ స్లాంగ్ ఉంటుంది అట్లా కాకుండా స్లాంగ్స్ మాట్లాడే వాళ్ళు కాకుండా జస్ట్ రెగ్యులర్ స్లాంగ్ స్లాంగ్ ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకునేటట్టు సో నార్మల్ ట్యూన్లోనే ఉంటుంది మొత్తం ఓకే ఇప్పుడు టెక్నికల్ విషయానికి వస్తే ఏమైనా ఫేస్ చేశారా అంటే ఇష్యూస్ కానివ్వండి ఫేస్ చేయటం కాదు కానీ ప్రతి ఒక్కళ్ళకి ప్రాపర్ ప్రతి టెక్నికల్ డిపార్ట్మెంట్ నుండి ప్రతి ఒక్కళ్ళు హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు వర్క్ లైక్ ఎట్లా అంటే మెయిన్ థింగ్ వచ్చేసేసి నా విజన్ని ఎగ్జిక్యూట్ చేసేది డిఓపి ఆ అబ్బాయి నాకంటే చాలా చిన్నోడు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ నథింగ్ ఎక్స్పీరియన్స్ ఏది లేదు ఫస్ట్ నాకేంటంటే చెప్పా కదా ఇందాక లైక్ ఏంటంటే నేను చెప్పే మాట వినాలి సో ఆ పర్పస్లో తీసుకున్న నేను ఫ్రేమ్స్ పెట్టించుకున్న ప్రాపర్గా అబ్బాయి కూడా చాలా ఫ్రేమ్స్ పెట్టించుకొని ప్రతీది ఇన్ డీటెయిల్గా డెప్త్గా ఇప్పుడు మీరు చూసే విజువల్స్ మొత్తం ఇంకా మేము డిఓపి అసిస్టెంట్ ఉంటాడు గోపి అని మేము ఆ బెటర్గా తీసుకొని వచ్చాము మొత్తం నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీస్ బ్యాక్డ్రాప్ అంటేనే మేము చూసేది నార్మల్గా షూట్ చేస్తాము బట్ ఏంటంటే కలర్ ప్యాటర్న్ కథ చెప్పాలి సో డిఏ డాలీ శేఖర్ గారు మిమ్మల్ని ఆ కలర్స్తో ఆ బ్యాక్డ్రాప్ తీసుకొని వెళ్ళిపోతారు నెక్స్ట్ ఫైట్ మాస్టర్ ఫైట్ మాస్టర్ వచ్చేసేసి ఆర్కే సేమ్ మేమందరం టీమ్ మెంబర్సే ఇప్పుడు ఈ అబ్బాయి డిఓపి కానీ ఫైట్ మాస్టర్ కానీ ప్రతి ఒక్కళ్ళు మేమే యూనిట్ లేదు మొత్తం మేమే ఇంకా సో ఓన్గా చేసుకున్నాము నియర్లీ ఒక ఫార్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఫైటర్స్తో ఒక చేజింగ్ సీన్ ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి ప్లస్ లిమిటెడ్ బడ్జెట్ కదా మాది రోప్స్ యూజ్ చేయలేదు క్రెయిన్స్ యూజ్ చేయలేదు రియల్ స్టమ్స్ చేసాము ప్లస్ ఏంటంటే మీరు చూస్తే అరే నార్మల్ గా చేసినట్టుంది అనిపించదు మీరు ఒరిజినల్ ఆర్గానిక్ ఫైట్స్ ఉన్నట్టు రియల్ గా ఎలా జరుగుతాయో అలానే ఉంటాయి ఫైట్స్ దెబ్బలు తిన్నాము ఒరిజినల్ నిజంగా కొట్టిన రోజులు ఉన్నాయి ఒక సీక్వెన్స్ ఉంటుంది నిజంగా కొట్టిచ్చేసేసా ఇలా కొట్టిచ్చేసేసా రియల్ ఫీల్ రావాలని తర్వాత ఓవరాల్ మొత్తం ఓవరాల్ వర్క్ మొత్తం అయిపోయాక మిక్సింగ్ వచ్చేసేసి విష్ణు సార్ అతను ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వర్క్ చేశారు యా టెక్నికల్ డిపార్ట్మెంట్ లేని అసలు ముందుకు వెళ్ళలేము సో వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు ఇప్పుడు ఆర్టిస్ట్లే కాకుండా టెక్నికల్ కూడా మీరు న్యూ వాళ్ళనే తీసుకున్నారు చాలా యంగ్ టీమ్ అండి ఎయిటీన్ టు నైన్టీన్ ట్వంటీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు మూవీ స్టార్ట్ అయినప్పుడు ఒకటే టీం ఖమ్మం టీం అంతా టెక్నికల్ డిపార్ట్మెంట్ డిఓపి కానీ స్టోరీ రైటర్ ఫైట్ మాస్టర్ అందరు ప్రతి ఒక్కళ్ళు ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరు ఓకే ఇప్పుడు వీళ్ళని మూవీలో ఏ క్యారెక్టర్ ఇష్టం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ చెప్పారు మీరు ఎవరి క్యారెక్టర్ చెప్తారు మీకు ఏ క్యారెక్టర్ రాధా ఈ ఓకే ఎందుకు ఈ రాధానే అందరు చూస్ చేసుకుంటున్నారు ఈ క్యారెక్టర్ బాగుంది మీరు సినిమాలో చూడండి అంత ప్యూర్ ఉంటుంది ఆ క్యారెక్టర్